పది కొని చూడు, పది కొని చూడు. పుట్టగానే చనిపోయిన ఓ ఆడ శిశువును ఖననం చేయాలంటూ కొందరు విశాఖపట్నంలోని శ్మశాన వాటికకు వచ్చారు. కానీ ఆ శిశువు ప్రాణాలతో ఉందని గమనించిన శ్మశాన వాటిక సిబ్బంది నిలదీయడంతో వారు శిశువుతో సహా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన జరిగి 3 రోజులైంది. ప్రస్తుతం ఆ పాప ఎక్కడుందన్న విషయం తెలియడం లేదు. విశాఖలోని జ్ఞానాపురం శ్మశాన వాటికకు 6 ఆగస్టు శుక్రవారం నాడు AP-31DF-0741 నంబర్ గల కారులో 4 వ్యక్తులు అప్పుడే పుట్టిన ఒక శిశువును ఓ ప్లాస్టిక్ కవర్లో చుట్టి తీసుకుని వచ్చి ఖననం చేయాలని సిబ్బందిని కోరారు. ఖననానికి ఏర్పాట్లు చేస్తుండగా శ్మశాన వాటిక సిబ్బందికి పాప ఏడుపు వినిపించింది. కారులో వచ్చిన వారిని సిబ్బంది నిలదీయగా 4 అక్కడి నుంచి పాపతో సహా పరారయ్యారు. మాధవధార ప్రాంతానికి చెందిన 6 నెలల గర్భిణి 2 న్యూ కాలనీలోని కృష్ణా మెటర్నిటీ అండ్ నర్సింగ్ హోంలో చేరారు. పుట్టబోయే బిడ్డకు డౌన్ సిండ్రోమ్ ఉందని స్కానింగ్లో 4 వైద్యులు గుర్తించారు. వెంటనే ప్రసవం చేయకపోతే తల్లి ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పిన డాక్టర్లు 6 ప్రసవం చేశారు. పుట్టిన బిడ్డ చనిపోయిందని తల్లిదండ్రులకు ఆసుపత్రి యాజమాన్యం లేఖ ఇచ్చింది. ఆ లేఖను తీసుకుని 4 వ్యక్తులు జ్ఞానాపురం శ్మశాన వాటికకు బిడ్డను ఖననం చేయటానికి వచ్చారు. అక్కడే బిడ్డ బతికి ఉందని తెలిసింది. నర్సింగ్ హోమ్ యాజమాన్యం మాత్రం శిశువు ఆసుపత్రిలోనే చనిపోయిందని చెబుతోంది. 2 డాక్టర్ ఏ నిర్మలా మేడం అని ఆవిడ పేషెంట్ పంపించారు. ఆవిడ పేషెంట్ అడ్మిట్ చేసుకుని ఆవిడ డెలివర్ చేసుకున్నారు. డెలివర్ చేసుకున్నాక బేబీ 4/6 ఎక్స్పైర్ అయిపోయింది. బేబీని హ్యాండ్ ఓవర్ చేసాము. మాకు ఇంకా దాంతో తర్వాత ఏ సంబంధం లేదు. మదర్ని కూడా డిశ్చార్జ్ చేశాము. కారులో వచ్చిన వ్యక్తులు శిశువుని ఎక్కడికి తీసుకెళ్లారు, పాప తల్లిదండ్రులు ఎవరు అనే విషయాలను అధికారికంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. పోలీసులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. పాపను మరేదైనా శ్మశానంలో ఖననం చేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కమలమ్మ హాస్పిటల్కి వచ్చి ఎంక్వైరీ చేసినట్టు వాళ్ళు ఆ బేబీ 6/6 చనిపోయినట్టు చనిపోతే వాళ్ళ బంధువులకు అప్పచెప్పిస్తే ఆ తర్వాత ఏటైంది మరి మాకు తెలియదండి. వాళ్ళు ఎక్కడ క్రిమేషన్ చేసుకున్నారు ఏమిటో అంతవరకు. మాదైతే ఇక్కడ ఇవి క్రోమోజోములు తగ్గిపోయి చనిపోయింది అని చెప్తున్నారు.